కోట్లాది రూపాయలు దొంగతనాలు చేస్తున్న వ్యక్తి ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అని మాజీ ఎమ్మెల్యే పోలం రెడ్డి అన్నారు. కొడవలూరు మండలం ఆలూరుపాడు పంచాయతీ రెడ్డిపాలెం గ్రామంలో గౌరవ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా పోలం రెడ్డి శ్రీనివాసులరెడ్డి హాజరయ్యారు. తన హయాంలో ఆలూరుపాడు పంచాయతీలో 1600 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగిందన్నారు. ఈ ఎమ్మెల్యేకి నిద్ర లేచింది మొదలుకొని ఒకటే దోపిడీ, అవినీతి దోపిడీ చేయటం, అక్రమాలు చేయటం, అన్యాయాలు చేయటం. అవినీతే ఆయన లక్ష్యంగా ఆయన జయంగా పనిచేస్తున్నాడు తప్పించి ప్రజా దోపిడీ చేస్తూ ఉన్నారు. పేద ప్రజలను లూటింగ్ చేస్తూ ఉన్నాడు ఈ శాసనసభ్యుడు. ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ జరగటం నా నియోజకవర్గంలో. నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈనాడు తెలుగుదేశం పార్టీ నాయకుడికి ఈ ఎమ్మెల్యే ప్రసన్నకి ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాను. 1600 కోట్ల రూపాయలు తెలుగుదేశ ప్రభుత్వంలో నేను శాసనసభ్యుడిగా ఆనాడు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 1600 కోట్ల రూపాయలు కోవిడ్ నియోజకవర్గానికి అభివృద్ధి కార్యక్రమాలు చేసిన విషయం వాస్తవం కాదనేటువంటి విషయాన్ని బహిరంగ చర్చకు రమ్మని చెప్పి ఈ సందర్భంలో వాళ్ళకు సవాలు విసిరుతా ఉన్నాను. 1600 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమంతో అనేక విధాలుగా రోడ్డు పెద్ద ఎత్తున డబల్ రోడ్లు ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం చేశాం. అంచెలంచెలుగా మద్యపాన నిషేధం చేస్తారని చెప్పి చెప్పిన మాట వాస్తవం కాదా మీకు తెలియదా అని అడుగుతాను. ఈనాడు మద్యం రేట్లు పెంచేసి దోపిడీ చేస్తూ పేద వర్గాల జీవితాలతో ఆటలు ఆడుకునేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ మద్యం కూడా అంత డూప్లికేట్ మద్యాన్ని తీసుకొచ్చారు. రంగునీళ్ళు కలిపి పోసి పోయటం, పేద వర్గాల ప్రజలతో జీవితాలతో ఆడుకునేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు.